వనపర్తిలోని 5వ వార్డులో స్వచ్ఛ వనపర్తి కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ 400 సంవత్సరాల లోపల దాని నుంచి వచ్చేటువంటి విషయాన్ని మనం నీళ్ళ ద్వారా ఆహారం ద్వారా మన కడుపులో కూతనే ఉంటుంది మనకు తెలియకుండానే. అందుకే మీరందరూ గర్వపడాలి, సంతోషపడాలి. మన వనపర్తి జిల్లాలోనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ను నిషేధించాలన్న నిర్ణయం తీసుకున్నదంటే దానికి తొలి అడుగు వేసింది మన వనపర్తి జిల్లాల కలెక్టర్ గారు. మేము మాట్లాడుకొని వారి సారథ్యంలో వనపర్తి జిల్లాలో ప్లాస్టిక్ నిషేధానికి మనం చర్యలు చేపట్టాం. ఒక ముందు చూపుతున్నా, రేపటి తరం పిల్లలు బాగా బతకాలి, రేపటి సమాజం బాగుండాలన్న కోణంలో మనం పనిచేస్తున్నాం. ఇది మీరు ప్రజలు గ్రహించి అర్థం చేసుకుని సహకరించవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. సరే, సమస్యలు ఉన్నాయి, కృష్ణ చెప్పినాడు. ఒక నిమిషం కాదు, బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం, అందరం పరిశుభ్రంగా ఉంటాం. ఎవరం అనుకుంటాం, దోమలు కలిసిపోయి చికెన్ గుణ్యం వచ్చి డెంగ్యూ జ్వరం వచ్చి వైరల్ జ్వరం వచ్చి దావహాల పాలు కావాలి, లేకుంటే ప్రైవేట్ దావహాన పోయి చేసిన కష్టం వాళ్ళని ఎత్తిన బోర్లు ఇచ్చి రావాలని ఎవరైనా అనుకుంటావా? అనుకుంటావా? అనుకోం కదా. మన పిల్లల గదురు గబ్బులు ఆడుకోవాలి, అపరిశుభ్రంగా ఉండాలని మనం అనుకుంటామా? ప్రతి మనిషి కూడా ఏమనుకుంటాడు? ప్రతి మనిషి, ఏ తల్లి అయినా ఎంత పేద తల్లి అయినా, నా పిల్ల బాగుండాలి, నా బిడ్డ. ఎందుకంటే మొత్తం మున్సిపాలిటీలలో ఒక ప్రత్యేక కార్యాచరణను తీసుకొని 15 రోజుల పాటు, ఈ 15 రోజులలో ఉన్న స్థితి నుంచి ఒక మెట్టు మనం పైకి ఎక్కాలి, ఉన్న స్థితి నుంచి బాగైంది అని అనిపించుకోవాలి పట్టణం. ఆ బాగా అయినట్లు మనం ఆచరణలో రుజువు చేయాలని చెప్పి ఒక 15 రోజుల ప్రత్యేక ప్రణాళికను మున్సిపాలిటీ ద్వారా అమలు చేస్తున్నాం. దాని ప్రారంభపు కార్యక్రమాన్ని పట్టణానికి సంబంధించినటువంటి కొత్త స్లమ్ ఉండి పేదలు దివ్య మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని మొదటి సమావేశాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఎవరో ప్రభుత్వం తరఫున కొంతమంది అధికారులు, కొంతమంది మహిళలు ఎవరో వచ్చి మున్సిపాలిటీలో వచ్చి చేసే కార్యక్రమం అని అనుకోకండి. ఇది మనం ప్రజలమందరం కూడా దీంట్లో భాగస్వామ్యమై చేయవలసినటువంటి ప్రజాహిత కార్యక్రమం. ఇది ఒక ఉద్యమం లాగా ముమ్మరంగా మనం పాల్గొని చేయాలి. ఇటీవల పోయిన నెల సెప్టెంబర్ 6వ తేదీ నుంచి మొన్న అక్టోబర్ 6వ తేదీ దాకా 30 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మనకు ఉండేటువంటి 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలలో మొత్తం జనావాసాలేమో చిన్నవి పెద్దవి కలిపితే మొత్తం తాండాలన్నీ కలిపితే 24,000. 24,000 జనావాసాలలో 1 నెల రోజుల పాటు ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణను విజయవంతంగా చేసింది.